వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి మహాత్ముడు ఎలాగో తెలంగాణకు మహాత్ముడు కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితం, దశల వారీగా అందరికీ వ్యాక్సిన్ టీకా వేయించుకున్న జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. గల్ఫ్ పాలసీ సాధన కోసం అసెంబ్లీలో ప్రభుత్వానికి గట్టిగా నిలదీస్తా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పాటు, సిరి మల్టీ హాస్పిటల్ డాక్టర్ దంపతులు పంతగాని పెంచలయ్య, శోభారాణి. గుండెపోటుతో చెందుతూ ఈనాడు రిపోర్టర్ శిరీష మృతి, నివాళులర్పించిన జర్నలిస్టులు. వృద్ధుడి కుటుంబానికి అండగా ఉంటాం, కోనరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా. సైదాపూర్ గ్రామ పంచాయతీలో చెత్తను సేకరించేందుకు ప్రతి ఇంటిని 2 చెత్త బుట్టలను పంపిణీ చేస్తున్నట్లు సర్పంచ్ చందా శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఋతు వ్యవస్థీకరణ భస్మం యూనిట్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తామని, గ్రామంలో శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనం పనులు పూర్తయ్యాయని, హరితహారంలో నాటిన మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీరు పోస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ట్రాక్టర్లో చెత్త సేకరణ చేసుకుంటూ దానికి ప్యాడ్లు మరియు చిన్నపిల్లలు వాడే ప్యాడ్లు, పెద్దోళ్ళు వాడే ప్యాడ్లను ట్రాక్టర్కు ఇరువైపులా రెండు సత్తులు ఏర్పాటు చేసి సేకరణ తీసుకొచ్చి కాంపౌండ్ షెడ్, దీనికి ప్రజలందరూ సహకరించి తడి చెత్త పొడి చెత్త డబ్బాలను పెట్టుకొని మా సిబ్బందికి సహకరించి అంటే మనం గ్రామంలో పట్టినే, మన జిల్లాలో పట్టినే మంచి ఉన్నతమైన ఊరుగా గుర్తిస్తారని మా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇట్టికి ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనే సిబ్బంది తూచ తప్పకుండా గ్రామంలో పూట పనులు చేసి కరీంనగర్ జిల్లాలో కంటే మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. మీ చందా శ్రీనివాస్, సైదాపూర్ సర్పంచ్, సర్పంచపురం అధ్యక్షుడు మీ శ్రీనివాస్. దేశానికి మహాత్ముడు ఎలాగో తెలంగాణకు మహాత్ముడు కేసీఆర్ అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రాకముందు బీసీలను బానిసలుగా భావించారని, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని అన్నారు. బీసీ స్కాలర్షిప్స్ 9,000 కోట్లు కేటాయించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని, బీసీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని, కోట్ల రూపాయల విలువ చేసే కోకాపేటలో ఆత్మగౌరవం భవన నిర్మాణం ప్రారంభమైందని అన్నారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్, అరవింద్ కలిసి వస్తే బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు. మీరు తప్పుదో పండించే కార్యక్రమం, మీరు 72 సంవత్సరాలు 19 గురుకాలు పెడితే మేము ఈ 5 సంవత్సరాల్లోనే 261 గురుకులాలు పెట్టాము. మీరు 19 గురుకాలు పెట్టినప్పుడు మేము 261 గురుకులాలు ఓన్లీ బీసీలకు పెట్టడం జరిగింది. మీరు ఆ 72 సంవత్సరాల్లో 6,600 మంది విద్యను అందిస్తే మేము ఈ 5 సంవత్సరాలనే 115,000 మందికి విద్యను అందించాం బీసీ విద్యలకు. అది సన్న పిఎం పెట్టి 113,000 మందికి విద్యను అందించాం మేము. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వారు వేసిన విత్తనాలు ఇప్పుడు రేపు ఉన్నత వర్గాలు తీటుగా మేము చదువుకుంటాము. వీరు కంప్లీట్ అయ్యే వారికి 170,000 మంది విద్యార్థులు ఈరోజు ఈ 5-6 సంవత్సరాల్లో బయటకు వస్తుంది చదువుకొని. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలిపారు. నల్గొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ప్రతి జిల్లాలో నేతలను కలుస్తున్నారన్న దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి రాజశేఖర రెడ్డి తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే నేటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ప్రస్తుతం తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, రాజన్న రాజ్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. వైఎస్ లేని లోటు తెలంగాణలో కనబడుతుందని షర్మిల అన్నారు. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండెకు రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. నాన్నగారు సమావేశం మీకు తెలిసినంత బాగా గ్రౌండ్ రియాలిటీస్ నాకు తెలియదు. మీ స్వస్థలాలలో మీరేం చూశారు, మీ సలహాలు,
మీ సూచనలు నాకు ఇవ్వండి. నేను మాట్లాడడానికి రాలేదు, మీరు చెప్తే వినడానికి వచ్చాను, మీరు చెప్పింది అర్థం చేసుకోవడానికి వచ్చాను. వెల్కమ్. చందుత్తి మండలంలో ఈనాడు రిపోర్టర్గా పనిచేసిన శిరీష గుండెపోటుతో మృతి చెందింది. చందుత్తులో ఆయాచ్యుతుల శిరీష గత 15 రోజుల నుండి గుండె నొప్పితో బాధపడుతూ కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గత 7 సంవత్సరాలుగా శిరీష విలేకరులుగా పనిచేస్తున్నారు. తన భర్త శ్రీనివాస్ రిపోర్టర్గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందగా తన స్థానంలో శిరీష విలేకరిగా పనిచేస్తున్న తరుణంలో గుండెపోటుతో మృతి చెందడం పాత్రికేయ రంగంతో పాటు మండల ప్రజలను కలిచివేసింది. మృతురాలు శిరీషకు 2 కుమారులు ఉన్నారు. శిరీష అంత్యక్రియల్లో జడ్పీటీసీ నాగంకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, సర్పంచులు చిలకా బాబు, లక్ష్మీనారాయణ, లింగంపల్లి సత్తయ్య, ఎంపీటీసీలు మ్యాకల గణేష్, పులి రేణుకా సత్యం, మాదాసు వేణు, నాయకులు పిట్టల భూమేష్, ఎంపీడీఓ రవీందర్, ఉపాధి హామీ ఏపీఓ అరుణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ, జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు. శ్రద్ధాంజలి ఘటిస్తూ జోహార్ కామ్రేడ్ శిరీష. చందుర్తి మండల ఈనాడు విలేకరిగా పనిచేస్తున్నటువంటి ఆయాచితుల శిరీష గారు నిన్న రాత్రి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇప్పుడు తన కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ, మనస్ఫూర్తి కోరుతూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి ఆయాచితుల శిరీష ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి మరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఈరోజు చందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి ఈనాడు పాత్రికేయురాలు వీళ్ళందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని సందర్భంగా కోరుతున్నాం. చందుర్తి మండలానికి చెందినటువంటి భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాను. రుద్రంగి మండలంలో శ్రీ బుగ్గరాజ రాజేశ్వర దేవస్థానం పాలకవర్గం సభ్యులను ఎండోర్మెంట్కు సంబంధించిన అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మానాల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ బుగ్గరాజరాజేశ్వర దేవస్థానం పాలకవర్గం సభ్యులను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్గా కుమిరే శంకర్, వైస్ చైర్మన్ దాసరి గంగరాజం, ప్రధాన కార్యదర్శి దయ్యాల పెద్దలు, కోశాఖాధికారిగా నాగులపల్లి రవి, సహాయ కార్యదర్శిగా ఆకుల రాధ, కొలువు దీరగా పూజారిగా పరాంకుశం రాములు, బుగ్గా రాజన్న, ఆలయ చైర్మన్గా అల్లూరి రాజిరెడ్డి, వైస్ చైర్మన్గా గసికంటి కొండయ్య, ప్రధాన కార్యదర్శిగా ఈర్నం రాజేశం, కోశాఖాధికారిగా పడాల శంకరయ్య, సహాయ కార్యదర్శిగా పుట్టకపూర్ లక్ష్మి, పూజారిగా తిక్కల రామస్వామి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగన్ స్వరూపారాణి, మహేష్ జడ్పీటీసీ గట్ల మీనయ్య, స్థానిక సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ హాజరయ్యారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల భూమక్క, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కేసిరెడ్డి నర్సారెడ్డి, ఎంపీటీసీలు మంచే లావణ్య రాజేశం, చేప్యాల రవళిక సంజీవ్, కోఆప్షన్ సభ్యురాలు జమీలా బేగం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, మాజీ జడ్పీటీసీ అంబటి రాములు, వార్డు సభ్యులు చెప్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. మనకు ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు కానీ, జడ్పీటీసీ గారు చెప్పినట్టు కానీ మనకు కొన్ని మహాశివరాత్రి జాతరలో మనకి చాలా పనులు ఉంటాయి కాబట్టి. నర్సింగాపూర్ గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి ధర్మకర్తల మండలిని ఎండోర్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం ఎన్నుకున్నారు. చందుత్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ధర్మకర్తల మండలిని ఎండోర్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో సభ్యులుగా బోడిగే లక్ష్మయ్య, కుంటా ప్రతాప్, మాల్యాల మహేష్, బద్దం బాపురెడ్డి, కంబాల లక్ష్మి నియమించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందుత్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్, ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ప్యాక్స్ చైర్మన్ శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, సర్పంచులు గంగాధర్, ఆనంద్, గట్టు, లక్ష్మీనారాయణ, సత్యం, ప్యాక్స్ డైరెక్టర్ రామస్వామి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో వ్యవసాయ పనిముట్ల కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వ్యవసాయ పనిముట్ల కావేరీ సెంటర్ను వెంటనే ప్రారంభించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో ధర్నా చేసి డిప్యూటీ తహసీల్దార్ జయంత్కు వినతిపత్రం అందించారు.
రైతులకు వీల్స్ గడ్డి కట్టింగ్ యంత్రాలు సుమారు 22 లక్షల రూపాయల వస్తువులను ప్రభుత్వం సమకూర్చిందని, గత 4 నెలల నుండి కావేరీ సెంటర్ను ప్రారంభం చేయక రైతులకు ఇబ్బందిగా మారిందని, ఇప్పటికైనా ఈ వ్యవసాయ పనిముట్ల సెంటర్ను వెంటనే ప్రారంభించాలని మండల కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగంగౌడ్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీనివాస్, రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, నాయకులు సురేష్, బండలింగంపల్లి ఎంపీటీసీ పద్మా దేవయ్య, సెట్టిపల్లి బాలయ్య, గిరిధర్ రెడ్డి, ఎన్ని బాలయ్య, సత్యనారాయణ, గొర్రపు రాములు, రాజు నాయక్, కృష్ణ, రామ్రెడ్డి, మామిట్ల కిసాన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అన్నట్లయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోగాలకు దిగుతుంది. ఇప్పటికైనా కానీ వెంటనే రైతులకు ఈ పనిముట్లను వినియోగం తేవాలి, కావేరీ సెంటర్ను వెంటనే ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వేములవాడ మహాశివరాత్రి జాతర విజయవంతం చేయాలని డీఎస్పీ చంద్రకాంత్ అన్నారు. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ రెవెన్యూ మున్సిపల్ ఆలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్షేమంగా వెళ్ళుటకు అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈ రాజేష్, ఏఈఓ సంకేపల్లి హరికిషన్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఫైర్ అధికారి తగరం వెంకన్న, మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓతో పాటుగా ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎమర్జెన్సీలో అది యూస్ఫుల్ వాడేకూడదు, కాబట్టి అందుబాటులో కనపడే విధంగా మన మినిస్టర్ గారు అన్నారట 39 ఎక్సింజర్లు 40 ఉన్నట్టు ఒకటి కూడా కనపడలేదు నాకని చెప్పి. శేఖర్ గారు కనపడాలి, అక్కడక్కడ కనపడాలి, మీరు చూడండి ఎక్కడైనా కూడా మన దగ్గర తప్పవు కానీ బయట దేశాలనేది సేఫ్టీకి బాగా ప్రాముఖ్యత ఇస్తుంది అని చెప్పి. కాబట్టి అన్ని కనపడేది పెట్టండి, అక్కడక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం ఈసారి ఎట్లుండాలంటే మినిస్టర్ గారు మళ్ళీ పరిచయం కావాలి అట్లుండాలి, ఎంత బాగా చేసిరంటే అన్ని ఎక్కడ కాకుండా మేము డైరెక్ట్ చేస్తాం ఎక్కడెక్కడ పెట్టాలి పాయింట్స్ అన్ని మా ఆఫీసర్ మీకు పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసి ఇస్తారు. అలా కావాల్సినవి కాబట్టి సపరేట్ ఎంట్రీ పెట్టేసుకుంటే ఇల్లంతకుంట మండలంలో నాసిరకం ఇటుకలతో డబుల్ బెడ్రూమ్లు నిర్మిస్తున్నారని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి ఆరోపించారు. ఇల్లంతకుంట మండలంలో నాణ్యత లేని ఇటుకలు వాడుతున్నారని, బెడ్రూమ్ల వద్ద పరిశీలించగా నాసిరకం వస్తువులు వాడుతున్నారని, ఇలాంటి నిర్మాణాలు చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహించారు. ఇల్లు లేని నిరుపేదల స్థలం ఉంటే 5,04,000 రూపాయలను అందిస్తామని, వారు ఎక్కడైనా ఇళ్లు కట్టుకోవచ్చన్న కేటీఆర్ గారు మాటపై నిలబడాలని అన్నారు. కార్యక్రమంలో నాగసముద్రాల సంతోష్, బండారి రాజ్, తిప్పారపు శ్రవణ్, వజ్జపెళ్లి శ్రీకాంత్, మామిడి హరీష్, ఒగ్గర ముత్యం, మామిడి శేఖర్, చెల్లూరి భాను, ఎలుకా పవన్, మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ లో వెంటనే అర్హులైనటువంటి లబ్ధిదారులందరికి వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టి అందించాలి, అర్హులైనటువంటి లబ్ధిదారులకు వెంటనే అందించాలి, డబుల్ బెడ్రూమ్ లను వెంటనే డబుల్ బెడ్రూమ్ లను వెంటనే ఇదే. జీవితంలో ఒడిదుడుకులు, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులు వాటిని క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజయం సాధించిన జట్లకు ఎమ్మెల్యే హాజరై బహుమతులు అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ మినీ స్టేడియం కొరకు మరిన్ని 10 లక్షల రూపాయలు వెచ్చించి చుట్టూ కూర్చుండెను, అలాగే దాని పక్కన యువకులు దారుడ్యాన్ని కోసం కూడా జిమ్ ఏర్పాట్లు పూర్తి చేసి మినీ స్టేడియాన్ని బాగు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఇల్లంతకుంట ప్రథమ బహుమతిగా 25.016 ట్రోఫీ, పాపన్నపల్లి 11.016 జట్లకు ట్రోఫీ నగదును అందజేశారు. కార్యక్రమంలో బెజ్జంకి ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, సర్పంచ్ ధ్యానవనపల్లి మంజుల, ఇల్లంతకుంట జడ్పీటీసీ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరు వెంకటరమణారెడ్డి, గన్నేరు వరంబ్ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నిషాని రామచంద్రం, కాంగ్రెస్, సిపిఐ, ఎంఆర్పీఎస్, అంబేద్కర్ యువజన సంఘం, మాల మహానాడు జిల్లా మండల నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు అక్కడ మ్యాచ్ ఉంటది, మీరు అందరు కూడా ప్రేమతో ఇట్లా మామూలుగా ఓ వేసుకోవాలి, మనం ఒకసారి వేసుకోరు.
బాధితులకు న్యాయం చేయడానికి ప్రజా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివాస్లో 8 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. వృద్ధుడి కుటుంబానికి అండగా ఉంటామని కోనరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా అన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామం చాంద్ నగర్కు చెందిన షేక్ మొహమ్మద్ సాహెబ్కు 2 సంవత్సరాల అనారోగ్యంతో మంచాన పడి కనీసం తినడానికి తిండి లేక అలమటిస్తున్నారని, క్రమంలో వృద్ధాప్య పెన్షన్ ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వృద్ధులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా వారి కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. సందర్భంగా ఫిరోజ్ పాషా మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ గత 2 సంవత్సరాల క్రితం నుండి ఆగిపోవడంతో మరియు వారు అనారోగ్యానికి గురై మంచాన పడడంతో నా అనే నాదుడు లేకుండా పోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని, వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇచ్చామన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎక్కలదేవి అని, పుల్లూరు గణేష్, బొడ్డు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని పీఆర్టీయూటీఎస్ ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ ఆవరణంలో పీఆర్టీయూటీఎస్ నేతలు ఆందోళన చేపట్టి సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగులను, ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుందని అన్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి చిన్నచూపుగా ఉందని, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి, మంత్రులు తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప పరిష్కరించే దాఖలాలే లేవని అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ మళ్ళీ 13 నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ధర్నా చేస్తున్నాము. మళ్ళీ తీవ్రంగా 1 లక్ష మంది ఉపాధ్యాయులతో మళ్ళీ ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము మేము. కాబట్టి ఖబర్దార్ గవర్నమెంట్, ఖబర్దార్ మీరు ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ను నెరవేర్చాలని కోరుతున్నాం. 7 ఏళ్ల లోపల సాధించింది ఏమీ లేదు, ఎవరికి సాధించింది ఏమీ లేదు. మొత్తం మంది ప్రజలంతా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం ఈ 7 సంవత్సరాలు బంగారు తెలంగాణ కాదు, మట్టి తెలంగాణ కూడా ఏలేదు. అప్పుల తెలంగాణలో కూడా ముంచెత్తిండు 4 లక్షల కోట్లు అప్పు చేసి. కాబట్టి పీఆర్సీకి 7.5% కాదు అయ్యారు ఇచ్చిండు, రేపు 37% ఫిట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. మరి ఇంకా కూడా మీరు మేల్కోకపోతే బాగుండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరిస్తున్నా. మీరు దారికి రావాల్సిందే, దారికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై పీఆర్టీయూ. గల్ఫ్ పాలసీ సాధన కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దుబ్బాకలో పాదయాత్ర బృందాన్ని రఘునందన్ రావు అభినందించి సంఘీభావం తెలిపారు. తెలంగాణ ఎస్ఆర్ఐ పాలసీ సాధన కోసం గల్ఫ్ కార్మికులు మహాపాదయాత్రలో భాగంగా 787 కిలోమీటర్లు పూర్తి చేసుకుని దుబ్బాక చేరిన సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యేను కలిశారు. పాదయాత్రకు సంఘీభావంగా పూర్తి మద్దతును ప్రకటించారు. హైదరాబాద్లో జరిగే సభకు రాష్ట్ర పార్టీ నాయకులంతా హాజరవుతారని అన్నారు. తెలంగాణ బిడ్డల్ని ఆదుకుంటా తెలంగాణ భూములు అమ్మంగా వచ్చినటువంటి డబ్బులలోంచి 500 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీగా ఎక్కడికక్కడ మీరు జరుపుతున్నటువంటి ఈ పాదయాత్రకి నేను సంపూర్ణమైనటువంటి సంఘీభావం తెలియజేయడంతో పాటు భాగ్యనగరంలో మీరు ఏర్పాటు చేయబోయేటువంటి బహిరంగ సభకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా తరలిస్తుంది, మీకు సంఘీభావం తెలియజేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పడతామని సిరి మల్టీ హాస్పిటల్ డాక్టర్లు పంతగాని పెంచాలయ్య, పంతగాని శోభారాణి అన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం సంస్థ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు ఆకునూరు శంకరయ్య నిర్వహించారు. సమావేశంలో ఎజెండా అంశములపై చర్చించి ఆమోదించడం జరిపారు. సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయానికి విలువైన పుస్తకాలను సిరి మల్టీ హాస్పిటల్ డాక్టర్లు పెంచాలయ్య, శోభారాణి దంపతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి పి సురేష్ బాబు, గ్రంథాలకులు బి శంకరయ్య, సిహెచ్ మాధవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులపై అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు అన్నారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆశా నోడల్ మరియు ఫెసిలిటేటర్ సమావేశంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత మాట్లాడుతూ అర్హులైన దంపతులకు
తాత్కాలిక పద్ధతులు పురుషులకు నిరో స్త్రీలకు నోటి మాత్రలు అంతర అయ్యు శ్రీడి అయినా తాత్కాలిక పద్ధతులపై అవగాహన కలిగించాలని బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉన్నట్లయితే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. శాశ్వత పద్ధతులు మగవారికి ఎన్ఎస్పి ఇది కుట్టు కోతలేని కుటుంబ నియంత్రణ ఆడవారికి ట్యూబెక్టమీ డిపిఎల్ ఉంటాయి. కార్యక్రమంలో డిపిహెచ్ఓ దయామణి హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశం డిడిఎం కార్తీక్ ఎంహెచ్ఎన్ సిబ్బంది సతీష్ కుమార్ మరియు ఆశా నోడల్ మరియు ఫెసిలిటేటర్ సమావేశంలో పాల్గొన్నారు. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో 14 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంతంగా నిర్వహిస్తున్న గ్రామ గ్రంథాలయాన్ని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు పనిని అభినందించారు. గ్రామంలోని ఉపాధ్యాయులు కలిసి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారని లైబ్రరీ గ్రామ యువతకు ఎంతో ఉపయోగకరమని ప్రశంసించారు. తన వంతు సహకారంగా లైబ్రరీ కొత్త భవన నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేటీఆర్తో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు కొండూరి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. అన్నగారు నేను ఫస్ట్ పెడతానా నెక్స్ట్ నా కట్టి మళ్ళీ మీరే పెట్టమంటే వచ్చి మళ్ళీ ప్రాణభూత్వం కనసిన పదోన్నతి పొందిన ముస్తాబా తహసీల్దార్ను పోతికల్ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది. పోతికల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్ మాట్లాడుతూ తహసీల్దార్ పనితీరుకే పదోన్నతి పొందారని అన్నారు. వైస్ చైర్మన్ కొమ్మటి రాజమండ్రి పాలకవర్గ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ముత్యాల దేవేందర్, చిగురు నరేష్, కోల పరశురాములగౌడ్, గన్నె అంజయ్య, తడపు సురేష్, కనిమే పద్మారెడ్డి మరియు టీఆర్ఎస్ యూత్ నాయకులు శీలం స్వామి, శీలం సాయిలు పాల్గొన్నారు. నన్ను అభినందించడానికి మేము వచ్చినాం ఇక్కడికి. అదేవిధంగా తను అందరికీ ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా కానీ అందుబాటులో ఉండి అందరికీ సేవలు అందించిండు. దానికి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఇంకా మంచి పదవులు మంచి మంచి పదవులు పొందాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాము. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు కోవిడ్ వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని అన్నారు. ప్రజల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సర్పంచ్ కేతిరెడ్డి అరుణ అన్నారు. నిజామాబాద్ గ్రామంలో 3 లక్షలతో నిర్మించి సీసీ రోడ్ను మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు వంగపెళ్లి సుమలత శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల సహకారం ఉంటే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈనాటి ఎలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.